ప్రపంచ దేశాలను విస్తరిస్తూ కరోనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంజా విసురుతుంది. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలు చేపట్టాయి. అందులో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రవేశపెట్టింది. అయితే కొందరు మాత్రం లాక్డౌన్ నియమాలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. విజయనగరం సాలూరు పోలీసులు వినూత్నంగా శిక్షలు వేస్తున్నారు. మాస్కులు లేకున్నా ద్విచక్ర వాహనంపై డబుల్ రైడింగ్, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారికి రోడ్డుపైన ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీలు పట్టుకుని మరొకసారి ఇటువంటి తప్పు చేయమని, ఖచ్చితంగా మాస్క్ వేసుకుంటామని వారితో ప్రతిజ్ఞ తీసుకున్న తరువాత వారిని విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణం ఎస్ఐ శ్రీనివాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మాస్క్ లేకుండా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారట్రా? అలా రావాలి. అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు టోటల్ కర్ఫ్యూ ఉంటుంది. దాంతో పాటు నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత ధరించకపోయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని పడ్డాం. ఈ మధ్యకాలంలో మళ్ళీ లాక్డౌన్ రిలాక్సేషన్ అయిన తర్వాత చాలామంది మాస్క్ లేకుండా బైకులపై డబుల్ చల్సుకున్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి మా దగ్గర ఉన్న సైన్ బోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ జంక్షన్స్ ఉంచబెడుతున్నాము. మాస్కులు లేకుండా తిరగొద్దని, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వారు వంతు ప్రజల వంతు సహకారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అవేర్నెస్ భాగంగా అందరు కూడా సైన్ బోర్డ్స్ ఇచ్చి జంక్షన్లో 5 నుంచి 10 మినిట్స్ ఉంచబెడుతున్నాము. దాంతోపాటు బిఫోర్ 7 అయితే ఎవరైతే వచ్చారో, బిఫోర్ 7 లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించి బిఫోర్ 7 ఎవరు వచ్చారో వాళ్ళ మీద కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.